మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. రాజా, ఈ గొర్రెలకే నే రాజా. నీకు చాలా ధైర్యం ఉండదురా, నీకు అసలు భయం అనేది లేదురా మామా. భయమా? నోకు, నా కాళ్ళ కింద చెప్పు, నా బీడుకున్న నిప్పు ఊరి అవతల పారేస్తా. సర్వేదమ్మా, మన దగ్గరలో ఉన్న కోణం ఉందంట కదా, ఆ కోణంలో దయ్యాలు భూతాలు ఉన్నాయంట. అది భయంకరమైన ప్లేస్ అంట కదా, నిజమేనారా మామా? ఎవర్రా చెప్పింది? దానిలో దయ్యాలు భూతాలు ఆడున్నాయిరా, అలా ఉండింటే నేను గొర్రెలు నీళ్ల పని ఎలా కాస్తారా బామర్ది? అది సరేరా మామా, నేను సంగడి తెచ్చుకోలే, ఇంటికి పోయి సంగడి తినొస్తా. పోరా బామర్ది. మామా పోయేసా. మామా జాగ్రత్త. హలో, దయ్యమా దానే అమ్మా రే, ఏ దయ్యాలంట దయ్యాలు. నువ్వంటే ఒక్కదాన్ని బయటకు వచ్చావు, లోపలికి వెళ్ళి అలా అర్ధరాత్రి తన గొర్రెపిల్ల కోసం వెళ్ళిన సూరిగాడు ఉదయానికి శవమే కనిపించాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని తెలిసింది. కానీ ఆ కోణ గురించి, కోణలోని ఆత్మల గురించి తెలిసిన అక్కడి ప్రజలు ఇది దయ్యాల వలన జరిగిందని, అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పారు. నిజానికి అక్కడ ఏమున్నాయో ఎవరికి తెలియదు. ఏమైందిరా? చూడరా, మెడత ఆడిపత్రిలో సుఖాపత్రిలో 50 లక్షలు నువ్వు నీకు తగలు దొంగలిచ్చారు.
కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించట్లేదా నీకు? చేశారా మామా? జోకు మామా, సారీ. ఈ నగలు అనిపించబుతో చూడకపోవాలంటారా? ఓకే రా, ఆల్ ది బెస్ట్. మర్చిపోద్దురా. అయితే సగం అమ్మి సగం హీరో అయిపోతారా? ఓకే. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాంరా? బెంగళూరు. అయితే ఓకేరా. నా బెంగ అంతా పోలీసుల గురించరా. ఇప్పటికే అనుకో, హీరో కాదు కదా, హీరో ప్యాకెట్ కూడా దొరకదు. అందుకే రా, మనం షార్ట్ కట్ వెళ్తున్నాం. ఇంకెందుకు లేటు? వెళ్దాం పదా, వెళ్దాం. ఏ బిల్డింగ్రా, వెళ్దాం. ఏమైందిరా? రే పెట్రోల్ అయిపోయినట్టుందిరా. షర్ట్ షర్ట్ పెట్రోల్ అయిపోయినరా అమ్మా. వెహికల్ కూడా ఏం రావట్లేదు, మాకు పెట్రోల్ కావాలి అర్జెంట్. ఎలా ఇప్పుడు చావు నా కొడక, నీకు నా నగల్లో వాటా కావాలరా? ఇదిగో తీసుకో. రాయ్ పులికొండా, చెప్పురా. ఎక్కడున్నారా? ఇక్కడేనారా? ఇక్కడ ఒక పర్సు దొబ్బుతున్నారా? ఏంట్రా చెప్పురా. నీకు 100 పర్సులు ఇస్తా. చెప్పురా. నీకు తెలిసిన ఇద్దరు రౌడీలను వెంట పెట్టుకుని వచ్చేసారా? ఏమిరా చెప్పురా. పెట్రోల్ నిజంగా అయిపోయినట్టుంది. ఎలా ఇప్పుడు? ఏమైందిరా?
ఆ రాజేంద్ర గారు నన్ను మోసం చేసి నగలు తీసుకెళ్లాడు రా. ఏ నగలరా? నిన్న రాత్రి నేను సింపులమ్మ గుడిలో కొట్టేసి నగలరా. ఎంత విలువ చేశారా? సుమారు 50 లక్షలు విలువ చేసిన నగలరా. ఆ రాజేంద్ర గారు దొరకగానే వాడిని చంపేద్దాం. ఓకేరా, వాడేలా ఎక్కడ వెళ్ళరా? వాడు బెంగళూరుకి వెళ్తానరా. బెంగళూరుకి అయితే 2 దారులు ఉన్నారా? అయితే 2 ఏళ్ళలో 1 ఏళ్ళు పట్టుకోరా. నువ్వు సినిమాలు బాగా వస్తావు తమ్ముడు. అవునా? ఇందుకు నీ పేరేంట్రా? అదేం పేరురా? మైసూర్ పాక్ అంటే ఇష్టం, అందుకే మైసూర్ పాక్ అందుతాం, అందుకే చాలా పాక్ అందుతుంది. మొన్నేమో పీకే, ఇవాళేమో పీకు, ఇప్పుడేమో పాకు, ఇందాక ఏం పేరు వచ్చేస్తుందో. ఆ రాజేంద్ర గారు ఎక్కడ వెళ్ళింటారో నాకు ఒక ఐడియా ఉంది. నా ఫ్రెండ్ ఒక టెలికామ్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆ రాజేంద్ర గారి నెంబర్ చెప్తే వాడి నెంబర్ ట్రై చేసి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్తాడు. ఓకే, ట్రై చేయరా. హలో దిలీప్, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ట్రై చేసి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పు. 1 మినిట్ వెయిట్ చేయరా. హలో హలో, వెయిట్ ఏం చేయాలి? ఈ నెంబర్ తాడిపేట దగ్గరలోని కోనలో ఉన్నట్టు తెలుస్తుందిరా. సరే, ఓకే, థ్యాంక్స్. కోన మీదకి వెళ్తున్నాడంటరా. ఓకే, వెళ్దాంరా. బైక్ ఇది వాడిదేరా బైక్? అవునురా. ఎట్టెళ్ళుంటాడు నా కొడుకు? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్లుందిరా. వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు? వెళ్దాం, నా కొడుకుని చంపేస్తారా. సరేరమ్మా, పదనరా.
ఏంటిరా చూపు రా చూపు ఏముందిరా అక్కడ ఏదో చూసారా నీడని ఒరే తిక్కోడా ఈ కాలంలో మన్నీడ మాన చూసినాని దయ్యంలాగే అనిపిస్తుందిరా నిజంగా దయ్యాలు ఉంటే పాకు ఆత్మలు పరమాత్మలు సినిమాలు తప్ప రియల్ లైఫ్ ఎప్పుడు తెలియదు ఇసు దాపి అవన్నీ రాదు నేను ఇస్తున్నానండి పద్దెనిరా ఆ రాజేంద్ర గారు ఇక్కడ ఉన్నాడు, నేను వెళ్ళి వాడిని చంపేస్తాను, వీళ్ళని దాన్ని మళ్ళించేసి ఓకే నగల్ 50-50 ఓకే చచ్చాడు నా కొడుకు. అరే పాకు జాబ్ సక్సెస్ రా, పులి ఇక్కడే వస్తున్నారా?
తక్కువ పదరా. ఓకే వెళ్దాం. వద్దురా అమ్మా తల్లి, నీ నగలు పోయిన నగలు మళ్ళీ నువ్వే తెచ్చుకున్నావు తల్లి. అమ్మా తల్లి, నువ్వు శాస్త్రాగా ఉండవు అమ్మా తల్లి.